హాయ్ హలో నమస్తే, నేను శ్రీను పెద్దుల. మళ్ళీ మీ ముందు బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్ తీసుకొని వచ్చాను. ముఖ్యంగా డే 11కి సంబంధించిన విషయాలు, డే 11 అండ్ డే 12 రెండు రోజులకు సంబంధించిన విశేషాలు, ఏం జరిగాయి, అసలు ఎవరు ఎటువంటి రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు, ఎవరు డౌన్ అయిపోయారు, అసలు ఎవరు మాటలు మార్చారు, ఎవరు ఫ్లిప్ అయిపోతున్నారు అన్న విషయాన్ని చాలా డీటెయిల్గా చెప్తాను. దానికంటే ముందు కావ్యాస్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మాది ట్విట్టర్లో ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఉంది, ఫేస్బుక్లో కూడా ఉంది. కాబట్టి మా అకౌంట్ డెఫినెట్గా మా వీడియోస్ అండి చూడండి, వాటిని వీలైతే షేర్ చేయండి, అండ్ కమెంట్ కూడా చేయండి. ఏం జరిగింది అసలు ఈరోజు, మీకు చాలా మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అని చెప్తున్నానండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు కొన్ని మంచి వాల్యూడ్ పాయింట్స్ దొరుకుతాయి. అంటే ఏ విధంగా ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎట్లా చేంజ్ కాబోతున్నది భవిష్యత్తులో, అంటే ఈ వారం ఓటింగ్ మనం కొంచెం పక్కన పెడితే వచ్చే వారం ఓటింగ్లో మాత్రం చాలా చాలా డిఫరెన్స్ రాబోతున్నది. డెఫినెట్గా చెప్తున్నాను, అమర్దీప్ అండ్ ప్రిన్స్ అండ్ రతికా ఇస్ గోయింగ్ టు బికమ్ టాప్ వన్లోకి వెళ్తారు. ప్రశాంత్ ఎక్కడనో పడిపోతాడు 100%. ప్రశాంత్ నెక్స్ట్ వారం నుంచి మాత్రం ఒకవేళ నామినేషన్లో ఉంటే మాత్రం చాలా డౌన్ అయిపోతాడు, ఇది 100% నిజం. ఎందుకంటే ప్రశాంత్ ఆట తీరులో కానీ మాట్లాడే పద్ధతిలో కానీ చాలా మార్పు వచ్చేసింది. అప్పుడు అంటే తను ఏదైతే తన నామినేషన్ టైంలో తన మీద అటాక్ చేశాడో అప్పటి నుంచి చాలా 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 రోజు రోజుకి ప్రశాంత్ గ్రాఫ్ పడిపోతుంది. బట్ ఓటింగ్లో మాత్రం తనకు చాలా మంచి ఓట్లు పడుతున్నాయి. వచ్చే వారంలో ఒకవేళ నామినేషన్లో ఉంటే మాత్రం డెఫినెట్గా ప్రశాంత్ కొంచెం వెనక్కి పడే అవకాశాలు మాత్రం ఉన్నాయి, ఇది రాసుకునే 100%. ఇంకా ఇవే కాకుండా చాలా మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అనేది చెప్తాను. సో ఏమైంది, నిన్న రణధీర అండ్ మహాబలికి సంబంధించినటువంటి ఏదైతే మనకు మాయాస్త్రం సంబంధించినటువంటి ఆ షేర్ చేయాల్సిందో, సో ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ముగ్గురు ఉన్నారు. ఎవరు? షకిల గారు, శివాజీ అండ్ ప్రిన్స్, వీళ్ళు ముగ్గురు దగ్గర ఉన్నారు. అమర్దీప్, సుభాష్ శెట్టి అవుట్, వీళ్ళిద్దరూ అవుట్ కాబట్టి వీళ్ళు ముగ్గురు ఉన్నారు. సో ఇప్పుడు గౌతమ్కి ఛాన్స్ వచ్చింది. ఏం ఛాన్స్ వచ్చింది? తను ఇప్పుడు ఎవరికో ఎవరి దగ్గర ఉన్నటువంటి ఆ మాయాస్త్రాన్ని తీసుకెళ్ళి ఇంకొకరికి ఇచ్చి ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడే గౌతము ఒక చిన్న పాలిటిక్స్ ఆడాడు. ఏంటంటే చాలా చండాలమైన పాలిటిక్స్ ఇవి. రియల్గా చెప్పాలంటే క్యాలిబర్ ఏంటి, ఎవరు ఎక్కువ ఆడారు, ఏం చేశారు అన్న విషయాన్ని కొంచెం ఆలోచించాల్సింది. ఇండైరెక్ట్గా రితిక కూడా దీనికి ఉపయోగపడిందేమో, అంటే రాజకీయాలు ఆడడానికి ఉపయోగపడిందేమో అనిపించింది. ఎందుకంటే తను థర్డ్ పొజిషన్లోకి వచ్చింటే చాలా డిఫరెంట్గా ఉండేది. అయితే ఏం చేశాడంటే గౌతమ్ ఆ ప్రిన్స్ దగ్గర ఉన్నటువంటి ఆ మాయాస్త్రాన్ని తీసుకెళ్ళి శివాజీ గారికి ఇచ్చేశాడు. ఎందుకంటే శివాజీ దగ్గర రెండు మాయాస్త్రాలు ఉన్నాయి, తీసుకెళ్ళి శివాజీ గారికి ఇచ్చేశాడు. అది ఇంకో కారణం ఏం చెప్పాడంటే, నువ్వు నీకంటే మన షకిల గారు చాలా బాగా ఆడారు, నువ్వు చాలా డల్గా ఆడావు కాబట్టి, నువ్వు ఆల్రెడీ ఒక దాంట్లో ఓడిపోయావు కాబట్టి మాకు నచ్చట్లేదు కాబట్టి నిన్ను తీసేశాము అని డైరెక్ట్గా గౌతమ్ చెప్తే ఇంకా అక్కడి నుంచి రచ్చ మొదలైందండి. మామూలుగా కాదు, ప్రిన్స్ గ్యావర్ టూ మచ్గా రియాక్ట్ అయ్యాడు, చాలా టూ మచ్గా రియాక్ట్ అయిపోయాడు. ఏ రేంజ్లో రియాక్ట్ అయిపోయాడంటే అసలు ఒక రేంజ్లో గౌతమ్ అండ్ యావర్ కొట్టుకుంటారా అనంత స్థితిలో వెళ్ళిపోయారు ఇద్దరు. ఒకటి మాట ఇంకోటి అబ్యూజివ్ లాంగ్వేజ్, అబ్యూజివ్ అంటే పిచ్చి పిచ్చి సిగ్నేచర్స్ ఇచ్చుకోవడం, ఒకరినొకరు కొట్టుకోవడం, తిట్టుకోవడం దాకా వెళ్ళిపోవడం, వంట దగ్గరికి వెళ్ళేసి ఇది చాలా ఇంజస్టిస్, ఇది చాలా ఇంజస్టిస్ అని ఆయన కెమెరా దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళిపోతాను 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 అని ప్రిన్స్ ప్రతిసారి అనడం, ఇదంతా మామూలుగా కాదు, వీర లెవెల్లో జరిగింది. ఒక రకంగా ఏడు చేశాడు కూడా, ఇది చాలా అన్యాయం, ఇది నాతో జరుగుతున్నటువంటి ఇంజస్టిస్ అని అడిగా చెప్తే, ఇక్కడ అమర్దీప్ ఒక మంచి స్ట్రాటజీ క్రియేట్ చేశాడండి. అమర్దీప్కి నేను వచ్చేవారం నుంచి ఎందుకు ఓట్లు ఎక్కువ పడతాయంటే ఈ ఒక్క పాయింట్ తోటే అమర్దీప్కి వచ్చేవారం నుంచి ఓట్లు ఎక్కువ పడే అవకాశం ఉన్నాయి. ఇక్కడ రతిక కూడా ఓట్లు ఎక్కువ పడే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే గౌతమ్ ఏదైతే మాయాస్త్రాలు ప్రిన్స్కి సంబంధించిన తీసుకెళ్ళి శివాజీకి ఇద్దామనే డిసిషన్ తీసుకున్నాడో అక్కడే రితిక చాలా క్లియర్గా చెప్పింది, ఇదిగో ఇక్కడే వీళ్ళు చేస్తున్న తప్పు, నేను అదే అన్నాను, ప్రిన్స్ శివాజీ వీళ్ళిద్దరు ఉండాలి, షకిల గారు కాదు, షకిల కాదు అని డైరెక్ట్గా చెప్పింది. షకిల గారు అనకుండా చెప్పారంటే ఇక్కడికి దామిని వీళ్ళందరూ కూడా నువ్వు అప్పుడు ఎప్పుడు అనలేదు, శుభశ్రీ కూడా నువ్వు ఎప్పుడు అనలేదని, తేజ కూడా నువ్వు ఎప్పుడు అనలేదు, అది అనలేదు, ఇదే అని అన్నారు. కానీ రతిక మాత్రం చాలా క్లియర్గా చెప్తూ వచ్చింది ఏంటంటే, నో ఇది చాలా తప్పు, ప్రిన్స్ హీఈస్ డిజర్వ్డ్, ప్రిన్స్ ఇస్ డిజర్వ్డ్ ఫర్ ద ఫైనల్ కంటెస్టెంట్స్. అంటే ఏదైతే పవరస్త్ర సాధించాలో దానికి సంబంధించినటువంటి దీనికి మాత్రం ప్రిన్స్ అండ్ శివాజీ ఇస్ డిజర్వ్డ్, వీళ్ళిద్దరికే ఇవ్వాల్సిందే. నన్ను అడిగితే అసలు శివాజీ కూడా అన్డిజర్వ్డ్, ఓపెన్గా చెప్పాలంటే నేను వీటి ఒకవేళ అక్కడ ఉంటే డెఫినెట్గా అమర్దీప్కి ప్రిన్స్కి ఇచ్చేవాడిని.
మిగతా అందరూ అన్డిజర్వ్డ్. శివాజీ కూడా అన్డిజర్వ్డ్ అండి, ఫ్రాంక్గా చెప్పాలంటే. తను అంటే ఏ బహానా చెప్పాడంటే, గౌతమ్ అంటే శివాజీ చాలా లీడ్ తీసుకున్నాడు అన్ని విషయాల్లో, నువ్వు ఎక్కడ లీడ్ తీసుకోలేదన్న విషయం చెప్పాడు. కానీ ప్రిన్స్ ఏం చేశాడన్న విషయం మాత్రం చెప్పలేదు. సో ఇక్కడ రతిక చాలా ఫాలోఅప్ చేసుకుంటూ వచ్చింది, ఏంటంటే ప్రిన్స్కి చాలా అన్యాయం జరిగింది, ప్రిన్స్కి అన్యాయం జరిగిందని. శుభశ్రీ వీళ్ళందరూ కూడా చాలా దారుణంగా రతికని టార్గెట్ చేసి నువ్వు తప్పు చేస్తున్నావు, దామిని కూడా రతికని టార్గెట్ చేసి నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు అన్నది రాంగ్, నువ్వు అప్పుడే ముందే చెప్పాల్సింది. అదంటే లేదు మీరు ఆడుతున్న రాజకీయాలు ఇవి అని నేను నిన్న వీడియోలో కూడా అదే చెప్పాను, గౌతమ్ పెద్ద రాజకీయాలు ఆడుతున్నాడు అని చెప్పాను. ఈరోజు కంటెస్టెంట్సే డైరెక్ట్గా చెప్పారు ఏంటంటే గౌతమ్ రాజకీయాలు ఆడుతున్నాడని. ఈవెన్ ప్రిన్స్ కూడా అదే మాట అన్నాడు, ఏంటంటే చాలా రాజకీయాలు ఆడుతున్నారు అది. సో అట్లా ఇట్లా చేసిన తర్వాత అది మనకు కన్ఫెషన్ రూమ్కి మన ప్రిన్స్ని పిలిపించి రియల్గా చెప్పాలంటే బిగ్ బాస్ కౌన్సిల్ కూడా చేశారు, చేసి అట్లా కాదు ఇట్లా కాదని మొత్తానికి తను నువ్వు వచ్చింది నీ టార్గెట్ వేరే ఉంది, నువ్వు అల్టిమేట్గా బిగ్ బాస్ ట్రోఫీని గెలవాలి, ఈ చిన్న చిన్నవి అన్నీ జరుగుతూ ఉంటాయి, నీ చుట్టుపక్కల నిన్ను తొక్కేయాలని చాలామంది ప్రయత్నాలు చేస్తున్నావు, వీటి నుంచి బయటికి రావాలన్నట్టుగా కౌన్సిలింగ్ చేస్తే ప్రిన్స్కి ఎక్కడ లేని ధైర్యం వచ్చేసిందండి. మామూలుగా ధైర్యం రాలేదు. అక్కడ నుంచి వే ఆఫ్ మాట్లాడే పద్ధతి కానీ మాట్లాడే స్టైల్ కానీ ప్రిన్స్ది చాలా మారిపోయింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడే మనం ఒక చిన్న చేంజ్ ఒకటి చూసాం శివాజీ దగ్గర. శివాజీ ఏమైపోయిందంటే ఇంత తావు జరుగుతున్నా కానీ ఏం మాట్లాడకుండా ఉండడం ఫస్ట్ పాయింట్. తర్వాత ఏం జరిగిందంటే బిగ్ బాస్ మన సందీప్కి ఒక పెద్ద మంచి పవర్ ఇచ్చాడు, ఏంటంటే తన తరఫు నుంచి ఎవరినన్నా ఒకరిని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఈ పవరాస్త్ర కంటెస్టెంట్స్కి ఒక మూడో కంటెస్టెంట్గా ఎవరినన్నా ఒకరిని సెలెక్ట్ చేసుకోవచ్చు అని సందీప్కి ఒక అవకాశం ఇచ్చాడు. ఇక్కడ తేజ గోడ మీద పిల్లి అని ఒక మాట నేను చెప్పాను కదండి, అది 100% తేజ ఈజ్ ద వర్స్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. తను కామెడీ చేస్తున్నాడేమో కానీ ఇంట్లో మాత్రం తేజ అంత వర్స్ట్ ఫెలో ఇంకొకరు లేరని నా అభిప్రాయం. ఏంటంటే సందీప్ వచ్చి తేజకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అడిగాడు, ఏం చేస్తే బాగుంటుందిరా అంటే తేజ తనకు శోభాశెట్టి మీద ఉన్నటువంటి క్రష్ వల్ల శోభాశెట్టికి ఇస్తే బాగుంటుంది ఆ ఛాన్స్ అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చాడు. ఒక చోట ఎప్పుడైతే ఈ ప్రిన్స్కి అండ్ గౌతమ్ మధ్యన గొడవ జరుగుతూ ఉంటుంటే శోభాశెట్టి ఏడుస్తుంటే తేజ అమ్మ తల్లి అది ఇది అని కౌన్సిలింగ్ కూడా చేయడానికి ట్రై చేశాడు. సో తేజ అండ్ శోభాశెట్టి తేజకు ముందు వచ్చి శోభాశెట్టికి అటువంటి ఇంటెన్షన్స్ లేకపోవచ్చు, బట్ డెఫినెట్గా మాత్రం అక్కడెక్కడో చిన్న మంట, ఎక్కడో నిప్పు, ఒక పొగ మాత్రం బయటకు వెళ్తుందని మాత్రం క్లియర్గా చెప్పగలుగుతాను. సో చాలా డిస్కషన్ అయింది, సందీప్ చాలామంది దగ్గర వెళ్ళి డిస్కషన్ చేశాడు. చేసిన తర్వాత ఏంటంటే తను అమర్దీప్ పేరు చెప్పాడు, అమర్దీప్ని థర్డ్ కంటెస్టెంట్స్గా అనౌన్స్ చేశాడు. ఇక్కడే మొదలైందండి శివాజీ వే ఆఫ్ ఫేస్ మొత్తం మారిపోయింది. అప్పటి వరకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ఏంటంటే షకీలను ఈజీగా పొడగొట్టేసి తనకు ఎట్లయినా పవరాస్త్ర వచ్చేస్తుందని నమ్మకంతో ఉన్నటువంటి శివాజీకి ఎప్పుడైతే అమర్దీప్ వన్ మోర్ కంటెస్టెంట్స్ అని తెలియగానే మాటలు పూర్తిగా మారిపోయాయి. అందరు గ్రూప్ అయిపోతున్నారు, వీళ్ళు కలిసికట్టుగా పోట్లాడుతున్నారు, వీళ్ళు చాలా నన్ను తొక్కేయడానికి ట్రై చేస్తున్నారు, ఇటువంటి పాలిటిక్స్ నచ్చాయి, నేను ఏదో టైం పాస్ కోసం వచ్చాను, బిగ్ బాస్ ఈజ్ నాట్ మై ఇది అని మళ్ళీ అదే సేమ్ ఓల్డ్ చెత్త సినిమా డైలాగులు ఉంటాయి కదా, అవే డైలాగ్. ఇఫ్ యు ఆర్ రియల్ కంటెస్టెంట్స్, ఎవరు ఆపోజిట్ కంటెస్టెంట్ ఉన్నా కానీ పోట్లాడడానికి సిద్ధంగా ఉండాలి శివాజీ, ఇట్లా పనికిరాని చెత్త హంబక్ డైలాగులు అంటారు కదా సార్, హంబక్ డైలాగులు కొట్టాల్సిన అవసరం లేదు శివాజీ, ప్లీజ్ కొంచెం బాగా మాట్లాడితే బాగుంటుంది అనుకుంటాను. దాని తర్వాత దామిని శుభశ్రీ వీళ్ళ దగ్గర వీళ్ళతోటి ఒక చిన్న గొడవ కూడా జరిగిందంటే గౌతమ్ దగ్గర రొట్టెలు చేసే విషయంలో కూడా ఒక చిన్న గొడవ జరిగింది. సేమ్ మళ్ళా సందీప్ ప్రిన్స్ దగ్గర కూడా ఒక చిన్న గొడవ జరిగింది ఫుడ్ దగ్గరనే. అంటే ఎవరైతే ఇట్లా రొట్టెలు చేయాలో అది ఇది అని చెప్తే ప్రిన్స్ అనవసరంగా ఏంటంటే సందీప్ వచ్చి తన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడనే ఒక నమ్మకంతో ఒక అనుమానంతో వాళ్ళిద్దరి మధ్యన ఒక చిన్న గొడవ, అండ్ శుభశ్రీ అండ్ రతిక మధ్యన కూడా ఒక చిన్న గొడవ ఫుడ్ సేమ్ రొట్టెకు సంబంధించిన విషయంలోనే. ఈ విషయంలో మాత్రం చాలా పెద్ద గొడవలు మాత్రం జరిగాయి. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ మాత్రం చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఏమైపోయిందంటే ప్రిన్స్కి రతికకి ఏమైనా ఆర్ యూ క్రష్ అన్నట్టుగా అడిగితే ప్రిన్స్ ఇండైరెక్ట్గా ఏమన్నాడంటే ఏందో నాకు రతికని స్టార్టింగ్ నుంచి చూసినప్పటి నుంచి చిన్న మనసులో ఒక చిన్న ఇది ఉంది అనగల కూడా ప్రశాంత్లో ఒక రకమైనటువంటి మార్పు కనబడింది. ఒక ఫేస్లో ఎట్లా అంటే ఒక ఫేస్లో
రతిక అండ్ ప్రిన్స్ కలిసి రతిక ప్రిన్స్ యావర్ రతిక అని ఒకరినొకరు ఇద్దరు పిలుచుకోవడం చూస్తే ప్రశాంత్కి మామూలుగా కాదు మండింది. ఒక చోట ముగ్గురు కూర్చొని చాలా క్లారిఫై చేసుకుంటే రతిక చాలా క్లియర్గా తను ఎక్కడెక్కడ ఏ బిహేవియర్ చేశాడు, ఎక్కడ తన ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు, అవన్నీ చాలా ఫ్రెండ్లీగా ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం చేశాను తప్పించి, ఫన్నీగా చేశాను తప్పించి దానికి నిజమైనటువంటి ఇది లేదని చెప్తే ప్రశాంత్ ఇవన్నీ కూడా నేను దీనికోసమే ఫన్నీగా చేశానని అంటే మనసు చంపుకొని రియల్గా చెప్పాలంటే ప్రశాంత్ ఇక్కడనే కనబడుతున్నాడండి. వారం రోజుల నుంచి ఇవాళ ఒక్కరోజే ఈ డిస్కషన్ దగ్గర కనబడ్డాడు. ప్రశాంత్లో మార్పు ఇదే కనబడుతుంది. నేను అదే చెప్పాను, ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పబోతున్నాను ఏంటంటే ప్రశాంత్లో మళ్ళీ ఆ ఫేస్ మొదలైపోయింది, ఏంటంటే డల్ కావడం మొదలైపోయింది. ఎప్పుడైతే రతిక ఇదంతా మీరు మామూలుగా అంటే నేను చాలా ఫన్నీగా చేశానని ఒక చోరి ఒక చోట ఎట్లయిపోయిందంటే తను ప్రిన్స్తో మాట్లాడుకుంటా నాకు ఇంట్లో ఉండాలని లేదు, డబ్బులు ఇస్తున్నారు కాబట్టి నేను ఉన్నాను లేకపోతే లేదు అని చెప్పడం చాలా హాస్యాస్పదం. నిజంగా చెప్పాలంటే ప్రశాంత్ ఇది చాలా తప్పు. నేను బిగ్ బాస్ కంటెస్టెంట్ కావాలని ఎంతో కష్టపడి వచ్చావు, బట్ దాని తర్వాత ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి నేను వెళ్ళిపోతున్నానని చెప్పడం. రితిక వచ్చి మన షకీలా గారిని కాలు మొక్కి అమ్మ తల్లిని దండం పెడతా నేను షకీలా అని చెప్పాను అది అని చెప్తే షకీలా గారు కూడా సి యు హూ ఆర్ యూ టు డిసైడ్, ఇది ఎవరో డిసైడ్ చేయాల్సింది కాదు, బిగ్ బాస్ డిసైడ్ చేయాలి అది ఇది అని ఏదో డిస్కషన్ జరిగింది. రతిక షకీలా గారికి సారీ కూడా చెప్పింది. సో ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు ఒక అంటే టాస్క్ మొదలైంది. ఏంటంటే ఫైనల్ టాస్క్ ఏంటంటే పవర్ హౌస్ కోసం ఫైనల్ టాస్క్, ఎవరైతే ఫైనల్ కంటెస్టెంట్గా ఉంటారో అది. ఇక్కడ శివాజీ చాలా డల్ అయిపోయాడండి. శివాజీలో చాలా మార్పు కనబడింది, భయంకరమైన మార్పు. ఏంటంటే తను అసలు ఈ టాస్క్లో ఉండడానికే ఇష్టపడట్లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తూ వచ్చాడు. సో ఏంటంటే ఒక చెవు ఉంటుంది, ఆ చెవు దగ్గరికి వెళ్ళి బిగ్ బాస్ అని గట్టిగా అరవాలి. ఎవరి వాయిస్ క్వార్డ్స్ అయితే పెద్దగా ఉంటాయో దే విల్ బి ద పోరాస్త్ర విన్నర్స్గా వెళ్తారు అని చెప్తే మన తేజ గారు వాళ్ళందరూ వెళ్ళి షకీలకు కౌన్సిలింగ్ చేయడము, ఆయన తేజ గారు షకీల తరఫున బిగ్ బాస్ని ప్రమోట్ చేయమని అడగడము. సో వీళ్ళు ముగ్గురు కలిసి 3 సార్లు చేశారు. దాని రిజల్ట్స్ ఏంటో రేపు నాగార్జున గారు వచ్చి చెప్తారట. మొత్తానికి మాత్రం ఇదంతా జరిగింది చాలా 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 బ్యాడ్ ప్రొజెక్షన్స్ మాత్రం జరుగుతున్నాయి. ఎవరైతే గౌతమ్ రాజకీయాలు మొదలైపోయాయి, శివాజీ డబుల్ ఫేస్ ఫేస్ 100% కనబడుతూ ఉంది, ఆయన తేజ గోడ మీద పిల్లి 100% కనబడుతుంది, శోభాశెట్టి గౌతమ్ సంబంధించిన విషయంలో ఒక డిస్కషన్ వచ్చినప్పుడు అదే చెప్తున్నాడు, ప్రిన్స్తో డిస్కషన్ జరుగుతున్నప్పుడు తను మాట్లాడేది ఒకటి, తన మైండ్లో ఉండేది ఒకటి, తను ఆడడానికి రాలేదు, ఇంకోటి ఏదో రాజకీయాలు చేయడానికి వచ్చాడని. అండ్ రితిక అండ్ ప్రశాంత్ మధ్య జరిగినటువంటి ఆ సంఘటన, ఫస్ట్ వీక్లో జరిగిన సంఘటన అంతా మర్చిపోయి అదంతా ఫ్రెండ్లీగా ఉండడం అనేది చెప్పడం, ప్రశాంత్లో మార్పు రావడం, ఇదంతా డిఫరెంట్గా జరుగుతుంది. సో ఎవరు ఏమవుతుంది రేపు, ఎవరు ఎలిమినేషన్లో ఉంటారు, నాగార్జున గారు వచ్చి ఏం మాట్లాడతారన్న విషయాన్ని రేపు వచ్చి నేను డెఫినెట్గా చెప్తాను. అంతవరకు మాత్రం మీరు కాపీ ఆఫ్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. నేను శ్రీను పెద్దల సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.